శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈరోజు వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ గల వశీకరణ మంత్రము అదేవిధంగా ప్రయోగం గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రయోగం అనేది దేనితో చేయవలసి ఉంటుందంటే ఎర్ర గన్నేరు చెట్టు యొక్క వేరుతో ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఎర్ర గన్నేరు చెట్టు యొక్క వేరుని మీరు తెచ్చుకొని ఆ యొక్క వేరు పైన మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క స్త్రీ పేరును రాసి మీరు దానిని తీసుకొని వెళ్ళి మీరు భూమిలో ఒక అడుగులోతు గుంట తీసి ఆ గుంటలో యొక్క ఎర్ర గన్నేరు వేరును మీరు కింద పనుకోబెట్టకుండా నిలువుగా నిలబెట్టాలన్నమాట. నిలువుగా నిలబెట్టి మీరు కప్పెట్టినట్లయితే మీరు ఏ స్త్రీని అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ 24 గంటల్లో మీ ఇంటి తలుపు తట్టాలి. 24 గంటల్లో వచ్చి మీ ఒళ్ళో వాళ్ళనమాట. అంత పవర్ఫుల్ గల ఈ యొక్క ఎర్ర గన్నేరుతో స్త్రీ పురుష వశీకరణ మంత్రం గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాధన అనేది ఎవరైనా చేయవచ్చు, స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా చేయవచ్చును. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అయితే ఈ యొక్క సాధనకి మీరు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి ఈరోజు మీకు క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ స్త్రీని అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ మిమ్మల్ని మీరంటే ఇష్టం లేదని చెబుతున్నా, లేకపోతే మీ మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చేసి మీరు ఇడిపోయి ఉన్నారు, మేము చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం కానీ మా మధ్య చిన్న మనస్పర్ధ రావటం వల్ల ఆమె నన్ను మర్చిపోయింది, నేను ఫోన్ చేస్తుంటే నా ఫోన్ ఎత్తటం లేదు, నేను దగ్గరికి వెళ్తుంటే నాతో మాట్లాడటం లేదు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు నేను ఉన్నాను, ఆ స్త్రీని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఇటువంటి ఆలోచనలో ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మీరు ఎటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు సునాయాసంగా సింపుల్గా మీరు ఇంటికాడ కూర్చొని యొక్క సాధన అనేది మీరు చేసుకోవచ్చును. చాలా పవర్ఫుల్ గల యొక్క సాధన అన్నమాట ఇది. మీరు ఆ ప్రకారం నేను చెప్పిన ప్రకారం ఆ యొక్క చెట్టు వేరును ఫలానా నక్షత్రాలు మీరు తెచ్చుకొని నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 24 గంటల్లో ఆ స్త్రీ ఎంత దూరాన్నా సరే మీకోసం ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ రావాలి, మీతో వచ్చి కలవాలన్నమాట. అంత పవర్ఫుల్ గల యొక్క మంత్రం చేస్తే వాళ్ళు వచ్చేసి మీ వాళ్ళ ఎవరు కానీ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ మీ ఎక్స్ లవర్ కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మీరు మీ ప్రేమను కొనసాగించాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క పవర్ఫుల్ గల మంత్రాన్ని మీరు ఈ యొక్క చెట్టు వేరుపై ప్రయోగం చేసి చూడండి. విత్ఇన్ సెకండ్లో వాళ్ళ దగ్గర ఫోన్ అనేది రావాలి. మీరు మంత్ర సాధన చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ అనేది రావాలన్నమాట. అంత పవర్ఫుల్ గల ఈ యొక్క వశీకరణ. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమ బంధం కోల్పోయిన స్త్రీలు కానీ భర్త కానీ భార్య కానీ ఎవరైతే ఉన్నారో మా మధ్య తరచూ గొడవలు పడుతూనే ఉంటాము. మేము ఒకరిని అర్థం చేసుకునే పరిస్థితులు అనేది ఒక్కరోజు కూడా లేదు. మేము ఎప్పుడు మా మధ్య భార్యాభర్త ప్రేమ బంధం పెరిగిద్దని స్త్రీ కానీ పురుషులు కానీ ఆలోచన చేస్తున్నారు. అటువంటి స్త్రీలు కానీ పురుషులు వారికి ఈ రోజున నేను చెప్పే ఈ యొక్క పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం ద్వారా ఈ యొక్క చెట్టు వేరుతూ మీ భర్త జీవితాంతం మీ కొంగు పుట్టుకొని తిరుగుతాడు, మీ భార్య జీవితాంతం మీ వేలు పుట్టుకొని తిరగాలి. ఆ విధంగా చేసే ప్రయోగం అన్నమాట. మీరు చేయవలసినది అయితే ఏం లేదు, ఎర్ర గన్నేరు చెట్టును నేను చెప్పిన నక్షత్రం రోజున మీరు తెచ్చుకొని ఈ యొక్క ప్రయోగం అనేది ఒక్క రోజులను చేయాలి. ఇంకా ఎన్నో రోజులు చేయవలసిన అవసరం లేదు. ఒక్క రోజులైనా ఈ యొక్క చేసినట్లయితే మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే 24 గంటల్లో మీ వెనక విచ్చుకొక్కలాగా తిరగాలి. మీతో కలిసిన దాకా వాళ్ళకి నిద్ర పట్టిన పరిస్థితులు అనేది రావడం జరిగింది అన్నమాట. మరుగు ముందు పెడితే ఏ విధంగా అయితే మనుషులు పిచ్చి వాళ్ళలాగా అయిపోతారు ఆ విధంగా ఈ యొక్క చెట్టు వేరుతూ మీ యొక్క సాధన చేస్తే వాళ్ళు మీ వెనక తిరగటం అనేది జరిగింది. అంత పవర్ఫుల్ గల ఈ యొక్క ప్రయోగం. అయితే ఈ యొక్క చెట్టు అనేది ఎర్ర గన్నేరు చెట్టు అనేది మీకు రోడ్డు పక్కల మీకు అనేక రకాల పువ్వులతో కనపడింది, కానీ మనకు కావాల్సింది ఎర్ర గన్నేరు చెట్టు యొక్క వేరు కావాలన్నమాట. ఆ వేరు అనేది మీరు ఎప్పుడు తెచ్చుకోవాలంటే మృగశిర నక్షత్రం ఉన్న రోజున మీరు ఆ యొక్క చెట్టు వేరును తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు వెళ్ళి ఆ చెట్టును ఎర్ర గన్నేరు పూలు ఏ చెట్టు ఎక్కడైతే ఉందో ముందుగా చెట్టును చూసుకున్న తర్వాత మీరు ఒకరోజు ముందుగా వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి మీరు బియ్యంలో పసుపు వేసి అక్షంతలు కలపండి. కలిపి అక్కడికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో కొద్ది పసుపు అక్షంతలు వేసి 2 కడ్డీలను వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ఆ యొక్క చెట్టుకి చెప్పుకొని నేను మరుసటి రోజు వచ్చి నీ యొక్క చెట్టు వేరు నేను తీసుకొని వస్తానని చెప్పి మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి. మృగశిర నక్షత్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ నక్షత్రం రోజున మీరు వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 10-9 అంగుళాల ఉండే వేరు ఒక వేరుని మీరు ఆ యొక్క చెట్టుని మీరు సేకరించుకుని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అది తెచ్చుకున్న తర్వాత మీ యొక్క ఏం చేస్తారంటే ఆ యొక్క వేరును మీరు బాగా శుభ్రం చేయండి, అంటే దానికి మట్టి ఉండేది కాబట్టి. ఆ యొక్క చెట్టు వేరును అదే రోజున మీ చేతిలో పట్టుకొని నేను చెప్పే మంత్రాన్ని మీరు 108 సార్లు చదవాలన్నమాట. 108 సార్లు అంటే ఆ యొక్క వేరుని మీ చేతిలో పట్టుకోవాలి, ఆ మంత్రం అనేది 108 సార్లు చదవాలి. ఆ విధంగా చదవటం వలన ఆ యొక్క వేరుకి శక్తి అనేది ఏర్పడిద్ది అన్నమాట. ఆ చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ మీరు
అభిమంత్రించాలి. అభిమంత్రించడం అంటే మళ్ళీ దానిపైన మళ్ళీ 21 సార్లు మీరు ఆ యొక్క మంత్రం అనేది మీరు అభిమంత్రించాలన్నమాట. ఆ అభిమంత్రించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక భుజపత్రి ఆకు అనేది మనకి పూజా సామాన కొట్టులో మీకు 10 నుండి 30 రూపాయల లోపు వచ్చింది. ఆ భుజపత్రి ఆకులు అనేది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ భుజపత్రి ఆకు తెచ్చుకున్న తర్వాత ఆ భుజపత్రి ఆకు పైన మీరు ఏం చేస్తారంటే ఈ నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు గోరోజనం లేకపోతే కుంకుమ పువ్వు లేకపోతే సింధూరంతో ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా సరే మీరు తీసుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఆ యొక్క భుజపత్రి ఆకు పైన ఈ యొక్క మంత్రాన్ని ఆ మంత్రం కింద ఈ యొక్క మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును మీరు రాయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యొక్క భుజపత్రి ఆకుపైన రాసినా కూడా మళ్ళీ మీరు ఆ యొక్క చెట్టు పైన కూడా మీరు ఆ యొక్క స్త్రీ పేరు రాసిన పర్వాలేదు, లేదు మీ భుజపత్రి ఆకుపైన రాస్తామనుకుంటే భుజపత్రి ఆకు మీదే రాయండి, లేదు ఆ చెట్టు వేరు మీద రాస్తామంటే చెట్టు వేరు మీద కూడా రాయండి అన్నమాట. ఆ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఆ యొక్క స్త్రీ పేరు ఈ యొక్క మంత్రం అనేది రెండు రాయవలసి ఉంటుంది. ఆ రాసిన తర్వాత ఆ యొక్క చెట్టు వేరును ఆ యొక్క భుజపత్రి ఆకులు పెట్టి మీరు రౌండ్గా చుట్టండి. రౌండ్గా చుట్టి దానికి ఒక ఎర్ర దారం అనేది మీరు చుట్టారన్నమాట. ఆ చుట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే రోజున ఈ ప్రయోగం మొత్తం చేయవలసి ఉంటుంది. ఆ యొక్క చెట్టు వేరును మీ స్థలంలో కానీ లేకపోతే మీ ఇంటి బయట కానీ లేకపోతే ఎక్కడైనా సరే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు ఆ యొక్క చెట్టు వేరును తీసుకుని వెళ్ళిపోయి ఒక అడుగులోతు గుంట తీసి మీరు అడుగులోతు గుంటలో ఈ యొక్క చెట్టు వేరును మీరు పెట్టవలసి ఉంటుంది. ఆ పెట్టే విధానం కూడా ఎట్లా ఉంటుందంటే ఆ చెట్లు వేరును పొనుకోబెట్టకుండా ఆ చెట్టు వేరును నిలబెట్టాలన్నమాట. చెట్టు వేరును ఇట్లా మనం ఏ విధంగా అయితే నుంచో ఉంటామో అదే విధంగా నుంచో పెట్టాలి. ఆ నుంచో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానిపైన ఒక చిన్న 30 రూపాయలు 40 రూపాయలు తేనె డబ్బా అనేది మీరు కొనుక్కొచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క తేనె డబ్బాని తెచ్చుకొని మీరు ఆ నిలబెట్టిన ఆ యొక్క చెట్టు వేరు పైన ఆ యొక్క తేనెను మీరు పోయవలసి ఉంటుందన్నమాట. ఆ తేనె పోసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క చెట్టు వేరును మట్టి వేసి కప్పెట్టాలంటే బూడ్చిపెట్టండి. ఆ విధంగా బూడ్చిపెట్టిన తర్వాత మీరు అక్కడి నుండి వెనక్కి వచ్చేసేయండి. ఇది చేసిన 24 గంటల తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకున్నారో ఆ యొక్క ప్రయోగం చేశారు ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళని నిద్రపోవటానికి కనీసం 1 వారం రోజులు టైం పట్టాలి. అంత విపరీతమైన ప్రేమ కామనాడులు అనేవి వాళ్ళ మీద తన్నుకు రావడం జరిగింది. మీరు లేకపోతే మేము లేని స్థితిలోకి వాళ్ళు రావడం జరిగింది. చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన వశీకరణ మంత్రంతో కూడిన ఈ యొక్క ప్రయోగం మీరు చేసి చూసి దీని రిజల్ట్ అనేది చూడండి. 100కి 100% 1000% గ్యారెంటీ ఇస్తాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఆ యొక్క నక్షత్రం రోజున చేస్తేనే దాని రిజల్ట్ అనేది మీరు పొందుతారు. అయితే ఎవరు చేసినా సరే ఇటువంటి ప్రయోగాలను మంచిని ఉద్దేశించే చేయండి. మీ మనసులో ఏదో చెడు ఆలోచనలు పెట్టుకుని ఇటువంటి ప్రయోగాలు చేస్తారంటే ముందు మీరు సుఖం అనుభవించిన తర్వాత కష్టాల్లోకి దిగారంటే మిమ్మల్ని కాపాడే నాదుడు అనే వాళ్ళే ఉండరు. కాబట్టి మీరు ఈ స్వచ్ఛమైన ప్రేమను పొందడం కోసం భార్య భర్తల మధ్య అన్యమైన జీవితం పొందడం కోసం ఈ యొక్క ప్రయోగం అనేది చేసి మీరు ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు భార్య కానీ భర్త కానీ వాళ్ళపైన ఈ యొక్క వశీకరణ మంత్రంతో కూడిన ప్రయోగం చేసి మీరు వాళ్ళ ప్రేమను అనేది పొందండి. అయితే ఎవరో సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.